కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మిగనూరు ఆర్డీటీ ఆధ్వర్యంలో తారాపురం గ్రామస్తులకు ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ షణ్ముఖరావు ఎమ్మిగనూరు ఆర్డీటీ ఏటీఎల్ భాష పాల్గొని 5000 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నానాటికి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా వైరస్ కేసులు కట్టడికి మందులు లేవని, కేవలం సామాజిక దూరం, ముఖానికి మాస్కులు, చేతులకి శానిటైజర్ గాని సబ్బుతో కాని శుభ్రపరచుకుంటే కరోనా వైరస్ కట్టడి చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీడీ సిబ్బంది ఎస్టీఎల్ సుధమైతిలి, టీటీఎం చంద్ర, కమ్యూనిటీ ఆర్గనైజర్ నాగరాజు, సిడిసి మెంబర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి రెండు మాస్కులు ఇవ్వాలా? దీని ఉద్దేశం మీకు చెప్పినాం, వ్యాధి నుంచి మనమే మనము రక్షించుకోవాలా, మనమే జాగ్రత్తలు తీసుకోవాలా. దీనికి నివారణ ఒకటే మార్గము, మాస్కులు వేసుకోవడము, దూరం పాటించడము, చేతులు శుభ్రంగా కడుక్కోవడము, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం బట్టలన్నిటితో పాటు స్నానం మనం చేసి లోపలికి వెళ్ళాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి మన దగ్గరికి రాదు. మన ఆహార అలవాట్లు కూడా కొంత మార్చుకోవాలి, మనలో కొంత ఇమ్యూనిటీ పవర్ పెరిగేది, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని మనం తీసుకుంటే ఈ వ్యాధి మనకు రాదు. కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం అంతా చూస్తే ఈరోజు దగ్గర దగ్గర 5000 మాస్కులు మీకు ఇక్కడ ఇస్తున్నాం. ఒక మాస్క్ ఖరీదు 20 రూపాయలు మేము పుట్టించినాం కాబట్టి. ఎందుకనంటే మాస్కులు మేము ఎక్కడ కొనలా, క్లాత్ కొన్నాం. ఎందుకనంటే జీవనోపాధి కోల్పోయే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మేము దగ్గర దగ్గర 300 మంది టైలర్లని ఏర్పాటు చేసినాం. 300 మంది టైలర్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎక్కువ మంది మహిళా టైలర్లను మేము సెలెక్ట్ చేసినాం, వాళ్ళకి ఉపాధి కావాలి అని. దగ్గర దగ్గర ఈ ఆధునిక దేశంలో 5 లక్షల మాస్కులు తయారు చేసినాం. ఒక మాస్క్ 20 రూపాయలు పడ్డది. ఈరోజు 100,000 రూపాయలు విలువ చేసే మాస్కులు ఇక్కడ ఇస్తున్నాం. 100,000 రూపాయలు ముఖ్యం కాదు. ఆర్డీటీ స్వచ్ఛంద సేవా సంస్థ కోరుకునేది ఏమంటే మీ రక్షణ ముఖ్యము, ప్రజల రక్షణ ముఖ్యము, అందుకే ఈ మాస్కులు ఇస్తున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి మాస్కులు వస్తే కంపల్సరీ మాస్కులు ఉపయోగించాలి, అప్పుడే మాకు మీరు ప్రతిఫలంగా మాకు మీరు ఇచ్చినట్టుగా. మేము ఈరోజు ఉచితంగా ఇస్తున్నాము, మాకు మీరు ప్రతిఫలంగా ఏమివ్వాలా? ఈ మాస్కుల్ని ధరించి మేము చెప్పినట్టుగా